Dana, chepindi gurtundiga meditation class avvagane tinnaga intiki vachey. Majjalo evvarto maatladko. Sir. Bye. Bye. What? Ee Dana, idra. Enti ninna hospital lo gang vachi godov chesaran cheppanuga? Aa gang lo number 1 boggadu veede. Veeda? Pedda nasagadu. నిన్న నా దగ్గరికి వచ్చి చెత్తవాగుడు వాగి అయ్యో హాఫ్ అన్ అవర్ నా బ్రెయిన్ తినేశాడు. అమ్మో, వీడితో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. వీడి ముందు నీకు మెమరీ లాస్ ఉన్నట్టు బిహేవ్ చేయి. అన్ని మర్చిపోయినట్టు ప్రవర్తించు. ఓకే. నేనే మెమరీ లాస్ పేషెంట్ అని అతనికి తెలియదుగా. అవన్నీ నేను చూసుకుంటానుగా, నువ్వు వెళ్ళు. ఓకే, బాయ్. బాయ్. గుడ్ మార్నింగ్ లక్ష్మి గారు. ఎంతసేపటి నుంచి మీకోసం వెయిట్ చేస్తున్నాను తెలుసా? నా కోసం మీరెందుకు వెయిట్ చేయడం? ఎవరు మీరు? అదేంటండి, నేనెవరో తెలియనట్టు మాట్లాడుతున్నారండి. మీరేంటి? నేనెవరో తెలిసినట్టు మాట్లాడుతున్నారు. వాట్ ఏ ఫనీ యూనో. ఏంటిదన్న, నిన్నే కదా మనం రెస్టారెంట్ లో జాలీగా మాట్లాడుకున్నాం. నా ఫ్రెండ్ నా గురించి అంత గొప్పగా చెప్పాడు, నేను గడిపిగుతానని. షట్ అప్. ఏంటి న్యూసెన్స్? నువ్వెవరో నాకు తెలీదు. మళ్ళీ డిస్టర్బ్ చేస్తే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. ఓకే ఇడియట్. నాన్సెన్స్. హలో, నిన్న మీ మీద కంప్లైంట్ ఇచ్చింది ఆ అమ్మాయే. చెప్పానుగా ఆ అమ్మాయి యాక్సిడెంట్ స్టోరీ. ధనలక్ష్మి అమ్నీషియా. పాప, ఆ లెక్కలో నిన్న మాట్లాడిన ఊసులు ఈరోజు మర్చిపోతుందా? అవును, మర్చిపోయిందిగా. ఈరోజు మాట్లాడిన ఊసులు రేపు మర్చిపోతుందా? ఐ, ఈరోజు మాట్లాడిన సన్నివేశాలు ఫోటో తీసి రేపు చూపిస్తే చెప్పు తెగుద్ది. తనకి గనక ఆ వ్యాధి ఉందని తెలిస్తే ఆ అమ్మాయికి తల్లిదండ్రులు చనిపోయారనే విషయం గుర్తుకొస్తుంది. అప్పుడు తన ప్రాణానికే ప్రమాదం. మీరు ఎలా భయపడతారు? కూల్ కూల్, నువ్వెందుకు అంత ఎమోషన్ అవుతున్నావు? తప్పుగా అనుకోక పాప, దనా నిన్న నాతో చాలా బాగా మాట్లాడింది. ఇదిగో చూడు, నీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, నువ్వు వేరేదో ఊహించుకుని ధనలక్ష్మి వెంట పడటం అంత మంచిది కాదు. ఇవాళ్ళ నుంచి నువ్వు ధనలక్ష్మిని మర్చిపోవాలి. ఇక మీదట ధనలక్ష్మికి నీ వల్ల ఏమైనా జరిగిందని నాకు తెలియాలి, నిన్ను ఊరికే వదలను. బాయ్. చూడండి సార్, ఎలా చేశారు? అలా చూస్తున్నాడండి, చూడటానికి పోలీసులో ఉన్నాడు. ఎవడైతే నాకండి. ఎక్స్క్యూజ్ మీ, తల్లక్ష్మి. మీరు అడగజని. ఐఎమ్ అరవింద్. చాలా మంచి పని చేశారు. ఫోన్లే. ఏంటో దాన, కనిపిస్తావు మురిపిస్తావు, చర్రం జారిపోతావు. నువ్వు ఒట్టి వేస్ట్ ఫెల్ అవిరా. అదేంట్రా? లేకపోతే ఏంట్రా, ఆ అమ్మాయిగా తనకు తానుగా వచ్చి పరిచయం చేసుకుంది. అవును, వెంటనే నువ్వు మాట మాట కలిపి డామ్ డిష్ డకార్ అంటూ స్టైల్గా మాట్లాడి నీ టాలెంట్తో హ్యాపీగా బైక్ ఎక్కించుకొని ఊరంతా తిరగొచ్చుగా. ఓకే, నువ్వు చెప్పినట్టు నా టాలెంట్తో బైక్ మీద ఆ అమ్మాయి నేను రోజంతా తిప్పాను అనుకో, ఏంటి లాభం? మర్నాటికి మళ్ళీ అమ్మాయి నన్ను మర్చిపోతుందిగా. మంచిదే కదరా, మళ్ళీ రేపు అమ్మాయి ముందు అలాంటి ఒకటి కాపాడు. ఆ అమ్మాయి ఇంప్రెస్ అయ్యి నేను పరిచయం చేసుకుంటుంది, అదేగా తన క్యారెక్టర్. వావ్, రోజు అలాంటి వాడిని ఒకరిని కాపాడితే ఆ అమ్మాయి వెంట తిరగొచ్చు. ఆహాహా, ఏం చెప్పావురా. బానే ఉంది కానీ అవన్నీ గుర్తొచ్చేంత వరకు రోజు అలాంటి వాడు ఎక్కడ దొరుకుతాడు? ఇది ఒక పెద్ద ప్రాబ్లమా? మన బ్యాచ్ లో ఎవడో కూడా అతనిలా యాక్ట్ చేస్తే సరిపోతుంది. మన బ్యాచ్ లో అలాంటి ఫేసు ఎవరికి? అవన్రా, మన గణేష్ గారి గురించి ఏమనుకుంటున్నారా?
మన గ్యాంగ్ మొత్తానికి అందంలో కానీ టాలెంట్లో కానీ పర్సనాలిటీలో కానీ వీడే కదా ఫస్ట్. అరవింద్ అవునా కదా? అవుననుకో. అందుకే చెప్తున్నా ఆ వేషం నువ్వే వేయాలి. రే నీ మీద వీలే పెట్టరు కదరా, తడిగొడుతూ తాడుదించో. నువ్వు ఆ వేషం వేయవా? ఏనో సర్లే వేయకు. నెక్స్ట్ సండే నీ గర్ల్ ఫ్రెండ్ ఓషన్ పార్క్ వెళ్ళాలని 5,000 అడిగావు కదా, ఆ డబ్బాలు అరేంజ్ చేయాలని ఆలోచిస్తున్నా. అమ్మ లేవంది, నాన్న అడిగి వేస్టు. అంటే నీ ప్రోగ్రామ్ క్యాన్సిలే. ఇప్పుడు ఏం చేయాలరా అరవింద్? వేషం నేనే వేస్తాను, ఎవరు పోటీకి వచ్చినా చంపేస్తాను. ఆహా నువ్వు రా ఫ్రెండ్ అంటే నా ఫ్రెండ్. ఏంటన్నయ్య నిన్న కొట్టావు, ఈ రోజు అదే పని చేయమని డబ్బులు ఇస్తున్నావు? రే చెప్పింది చేయండి రా. మరా మనిషి ఎక్కడ? రే రెడీయా? అరే ఈడెవడరా కొత్తాడు? ఏ నా బాగా తెలుసురా, పెళ్లిలో ఎంగలాకు ఏరుకు తింటాడు. సర్లేరా నూరా, చెప్పింది గుర్తుందిగా, టైం అవుతుంది, వెళ్ళండి వెళ్ళండి. నూరా ఏంటి 2,000 ఎక్స్ట్రా మావా? నిన్నేగా అతను మిమ్మల్ని కొట్టింది, అయినా బుద్ధి రాలేదా? చచ్చారు, వస్తున్నా ఆగండి. వాడు ఇలా అవుతాడని నాకు ఎప్పుడో తెలుసు. అరవింద్ బండోడు వస్తున్నాడు, ఆ అమ్మాయి కూడా వస్తుంది, రెడీ. ఈరోజు కూడా ఇక్కడే ఉన్నాడేంటి పోలీసుడు? ఇది నాటకం అని తెలిస్తే చీరేస్తాడు, ఆ తర్వాత ధనలక్ష్మి నాకు దక్కదు, ఏం చేయాలి? నమస్తే సార్. నోరు మూసుకొని ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేస్తే బెటరు. మళ్ళీ నమస్తే సార్. అరే అరవింద్, బండ గణేష్ గారు వస్తున్నారు రా. పోలీస్ రా, పోలీసా? అడు ఒక్క మొక్క కొడుతురు కొద్దురా. అయ్యి బాబాయ్, అరే బండాడా రారా, అది చెప్తే తర్వాత వస్తున్నా. రే అమ్మాయి వస్తుంది రా, మన ప్లాన్ కానీ. పోలీస్ రా, పోలీసా? మళ్ళీ పోలీసా? నేను చంపు బాబాయ్. నమస్తే సార్. నానా బయలుదేరదామా? దిస్ సైడ్ బేబీ కమింగ్. పోలీసు వెళ్ళిపోయాడు, మన ప్లాన్ కంటిన్యూ చేయొచ్చు. అరవింద్ వెళ్ళాన్ని కాపాడమ్మా. ఆగండి, ఎందుకు అతను అలా ఏడిపిస్తున్నారు? మీ పేరేం పనిలేదా? ఇంకోసారి ఇలా చేశారు. నాకేం తెలీదు, ఆడ ఇలా చేయమని డబ్బులు ఇచ్చాడు. అక్క వాడు కూడా సెటప్పే. ఇప్పుడు ఏమైందని అందరూ ఇంత డల్గా ఉన్నారు? మనం ఆడిన డ్రామా దానాకు తెలిసిపోయింది, ఇప్పుడు నా మొహం ఎలా చూపించాలరా? ఆ అమ్మాయికి ఈరోజు జరిగింది రేపు గుర్తుండదుగా. ఏమైందిరా? కరెక్ట్ కదా. ఆహా ఏం తెలివి, ఏం తెలివి. ఇక చూడరా రేపటి నుంచి ఆ అమ్మాయిని ఎలా పరిచయం చేసుకుంటానో.